మన ఊరు మన బడి పథకం మొక్కుబడి కావద్దు బడి నిద్రలో సోషల్ డెమోక్రాట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఆకునూరి మురళి మన ఊరు మన బడి పథకం మొక్కుబడిగా కాకుండా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులు పడుతున్న అవస్థలు తీర్చాలని రానున్న రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల నిధులు కేటాయించి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన బడి నిద్రలో భాగంగా శనివారం నాడు ఆత్మకూరు మండలం అక్కంపేట నాగయ్యపల్లి సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నడికుడి మండలం కంటాత్మకూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో బడి నిద్ర చేశారు. అక్కంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో తరగతి గదుల శిథిలావస్థకు చేరుకున్నదని స్థానికులు మురళికి వివరించారు. తాగునీరు బాత్రూంలు లేవన్నారు, టీచర్స్ లేరని వివరించారు. నాగయ్యపల్లి పాఠశాలలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఒకే వద్ద కూర్చోబెట్టి చదువు చెప్తున్నారని స్థానిక దళిత మహిళలు విద్యా కమిటీ చైర్మన్ మురళికి విన్నవించారు. 7 టీచర్స్ గాను 2 టీచర్లే ఉన్నారని వాళ్ళు చెప్పిండ్రు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ కంటాత్మకూరు గ్రామ హైస్కూల్లో గతంలో 1000 మంది విద్యార్థులు చదివిన పాఠశాలలో నేడు 40 మంది విద్యార్థులు తగ్గడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవని, విద్యుత్ సౌకర్యం మూత్రశాలలు లేవన్నారు. మన ఊరు మనబడి పథకం మొక్కుబడి కాకుండా పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా కంటాత్మకూరు హైస్కూల్లో జరిగిన సమావేశంలో ప్రపంచంలోని వివిధ దేశాలలో మన దేశంలోని కేరళ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న పాఠశాలలో ఉన్న వసతులు తెలంగాణ పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డిఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ, అంజనేయులు మంతెన రాయదాస్, ప్రొఫెసర్ రమ, సూరపల్లి సుజాత, పృథ్వీరాజ్ పులికల్పన, రజిత, పి శంకర్, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, రాష్ట్ర నాయకులు భిక్షపతి, రఘుపతి, జిల్లా అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.